వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు ఏపీ ఫైబర్ డబుల్ బాక్స్లో ఆటోమేటిక్గా హాట్స్పాట్ని ఎలా ఆన్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు యాప్ స్టోర్ అయితే ఓపెన్ చేయండి. యాప్ స్టోర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీరు క్రోమ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మీరు ఇక్కడ సెర్చ్లో ఏం టైప్ చేస్తారంటే ఆటో వైఫై ట్యాగరింగ్ విజిట్ అని టైప్ చేయండి. ఆటో వైఫై ట్యాగరింగ్ విజిట్ అని టైప్ చేయండి. స్టార్టింగ్లోనే మీకైతే ఒక వెబ్సైట్ అయితే వచ్చింది. ఆ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ మీకైతే ఆటో వైఫై ట్యాగరింగ్ విజిట్ అని కానొస్తున్న ఒక యాప్ అయితే తక్కువ స్పేస్ని అయితే ఆక్యుపై చేస్తుంది. యాప్ సైజ్ వచ్చేసరికి 71.6 KB, చాలా తక్కువ స్పేస్ని అయితే ఆక్యుపై చేస్తుంది. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే అక్కడ డౌన్లోడ్ ఏపీకే కాడ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు కింద ఒక బ్లూ కలర్లో ఓకే అని కానొస్తుంది. ఇక్కడ డౌన్లోడింగ్ కాడ కింద అయితే ఒక పాపప్ వచ్చి ఓకే అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకైతే ఆ యాప్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ ఓపెన్ అయినా చేయండి, లేకపోతే డౌన్లోడ్స్లోకి వెళ్ళేసి స్టార్టింగ్లోనే మీకు కానొస్తుంది ఆటో వైఫై ట్యాగరింగ్ విజిట్ అని, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇన్స్టాల్ అయితే నొక్కండి. ఇన్స్టాల్ నొక్కాక ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఒక ఆప్షన్ అడుగుతుంది, దాని మీద క్లిక్ చేసి సేవ్ సెట్టింగ్స్ మీద అయితే క్లిక్ చేయండి. ఒకసారి మా బాక్స్ ఆఫ్ చేసి మీకైతే లైవ్లో అయితే చూపిస్తా. సో మా బాక్స్ అయితే ఆఫ్ చేశా, ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేశా. సో బాక్స్ అయితే ఆన్ అయింది. ఆయన అయితే మొబైల్ స్క్రీన్లో చూపిస్తా, మొబైల్ స్క్రీన్లో వైఫై ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఆన్ చేయండి. సో ఆన్ చేశాక అయితే ఒక బాక్స్ ఆన్ చేసిన 1 మినిట్ తర్వాత అయితే రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేస్తే మీకు ఇక్కడ కీర్తి అని కానొస్తుంది. అది మా వైఫై హాట్స్పాట్ నేమ్ అన్నమాట. అయితే ఆన్ అయిపోయింది. సో ఇప్పుడు మీకైతే బాక్స్ ఆన్ చేశాక మీకు ఇక్కడ ఆటోమేటిక్గా అయితే హాట్స్పాట్ అయిన లోగో అయితే కానొస్తుంది. సో ఇప్పుడు మీకు సెట్టింగ్స్లోకి వెళ్ళి లేకపోతే రిమోట్లో అయితే డైరెక్ట్గా సెటప్ బటన్ నొక్కేయండి. నొక్కితే సెట్టింగ్స్ అయితే ఓపెన్ అయింది. మోర్లోకి వెళ్ళేసి సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళండి. వెళితే ఆటోమేటిక్గా అయితే ఆన్లో అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.